ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు నూతనముగా మీరు నిర్మించుకునేటువంటి గృహము కానీ కొనేటువంటి గృహ విషయంలో కానీ ఒక మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు మీ జీవిత భాగస్వామి గృహ విషయములో మీకు ఇచ్చేటువంటి సలహా మీకు ఎంతో మేలుండి చేకూరుస్తుంది ఒక చిన్న సమస్య వలన ఆ యొక్క సమస్య కోసమై పట్టుదలతో సర్దుకుపోతే పర్వాలేదు పట్టుదల ఎక్కువైందనుకోండి కోర్టు వరకు వెళ్లాల్సి వస్తుంది అది అటువంటి గోచరములు కూడా అమావాస్య రోజు కానీ దాని తర్వాత ఒక ఆరు రోజులలో కానీ సంభవించేటువంటి సందర్భాలు స్పష్టంగా ఉన్నాయి ఇది ఒక్కటే జూన్ మాసంలో వృషభ రాశి వారికి ప్రతికూలముగా ఉన్నటువంటి సమస్య విషయం చిన్నదే కానీ దానికోసమై మీరు తీసుకునేటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలు కానీ మిమ్మల్ని కోర్టు వరకు ఈడుస్తాయి సర్దుకుపోయి సారీ అండి అని చెప్పి క్షమించమని చెబితే అయిపోయేదానికి ఇంతవరకు లాగుకోవటం అనవసరం వ్యర్థం ఉరికనే ఏదో మనకి తెలిసిన లాయర్ ఉన్నాడు తెలిసిన పోలీస్ వారు ఉన్నారు తెలిసిన అధికారులు ఉన్నారు తెలిసిన నాయకులు ఉన్నారు అని అహంకారంగా మాట్లాడి మన నెత్తి మీదకే మనం దరిద్రాన్ని తెచ్చి పెట్టుకోకూడదు దానము ధర్మము చేయటం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవశ్యం ఈ యుగములో చేసేది ఇప్పుడు నీ జీవనానికి ఉపయోగపడుతుంది నీ జీవితాంతం తర్వాత కూడా ఉపయోగపడుతుంది క్రమశిక్షణతో శ్రద్ధగా భక్తిగా గోవుని పూజించండి శివారాధన చేయటం చాలా మంచిది ఇష్ట దైవారాధనని కూడా వృషభ ఈ మాసంలో చేయవచ్చును గోవుకి గోవు యొక్క పోషణకి సహకారం అందించండి వేద విద్యార్థులకి వస్త్రము కానీ వేదము చదువుకునేటువంటి పుస్తకాలను కానీ బహుకరించండి తద్వారా బ్రాహ్మల యొక్క గోమాత యొక్క అనుగ్రహాన్ని మీరు మీ కుటుంబం పొందగలుగుతారు శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి వృద్ధ గోశాల ఒకటి హైదరాబాద్ ప్రాంతంలో కట్టడం జరుగుతోంది దానికి మీరు సహకరించదలుచుకుంటే సంప్రదించండి వివరాలు తెలియచేస్తారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై